ఇప్పుడైతే బాబా గారికి ప్రత్యేక సేవలు అందించే పంతులు గారు మనతో ఉన్నారు. రోజు ఏ విధాలుగా ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తారు, గురువారం ప్రత్యేకంగా ఎటువంటి పూజలు చేస్తారు అనేది ఇప్పుడు మన పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. ఓం సాయిరామ్. ఏ టెంపుల్ జవహర్ నగర్ సాయిబాబా టెంపుల్ మే సుబ సిక్స్ ఓ క్లాక్ సుబ కాకళ ఆర్తి హోతా. కాకళ ఆర్తి హోనే కే బాద్ ఇదర్ సాయిబాబా కా అభిషేకం కర్తే. నార్మల్ డే మే బాబా కా అభిషేకం రహతా. అభిషేకం కే బాద్ సంస్థాన పూజన రహతా. సంస్థాన పూజన కే బాద్ ఫిర్ నార్మల్ డే మే 12 బజే మధ్యాహ్న ఆర్తి రహతా. మధ్యాహ్న ఆర్తి కే బాద్ ఫిర్ 4:30 గుడి ఓపెన్ హోతా. ఓపెన్ హోనే కే బాద్ 6 ఓ క్లాక్ బాబా కా ధూప్ ఆర్తి హోతా. ఉస్కే బాద్ 9 ఓ క్లాక్ సేజ్ ఆర్తి హోతా. ఇస్కే బాద్ గుడి బంద్ హో జాతా. ఔర్ ఇస్మే కుచ్ విశేష రహతా హై. జైసే విశేష మే బోలే తో గురు పూర్ణిమ హై. तो गुरु पूर्णिमा में क्या रहता है, गुरु पूर्णिमा में इधर को बाबा का अभिषेकम करते सुबह काकड़ आरती होता. काकड़ आरती होने के बाद इधर 108 कलश लगा के बड़ा पूजा करते. इधर 108 कलश लगा के पूजा होता. पूजा के बाद फिर संस्थान पूजन रहता. फिर नीचे गुरु पूर्णिमा को स्पेशल में धुनी पूजन रहता. धुनी पूजन हवन वगैरह फिर अन्नदानम भी रहता. और प्रति गुरुवारम भी ऐसा रहता. प्रति गुरुवारम भी पूजा आरती और फिर प्रति गुरुवारम इधर अन्नदानम रहता. अन्नदानम के बाद मध्यान्हम 12:30 के बाद अन्नदानम रहता. और अन्नदानम के बाद नॉर्मल डे में रामनवमी भी करते फंक्शन में रामनवमी. फिर इधर वार्षिक उत्सव रहता. एक 9 मार्च को मंदिर का वार्षिक उत्सव रहता. उधर भी इधर को बहुत बड़ा फंक्शन करते. और नवरात्रि में अभी नवदुर्गा में जिस दिन बाबा का समाधि स्थल था दशहरा में बाबा का 2 बजे वो समाधि स्थल रहता. तो समाधि स्थल में बाबा को उस दिन भी पूजा रहता. पूरा वो 108 कलशम से पूरा बड़ा उसको पूजा करते. చూసార్ కదా, ఇప్పుడు పంతులు గారి నోటి మాటల ద్వారా సాయినాథునికి ప్రత్యేక పూజలు ఎలా చేస్తారో మనం విన్నాము. ఇది జవహర్ నగర్ సాయిబాబా గుడిలో ప్రతిరోజు జరిగే గురువారం జరిగే ప్రత్యేక పూజల గురించి ఇప్పుడు పంతులు గారు చెప్పిన ద్వారా మనకు అర్థమవుతుంది.